రారా మేడం పాట అద్దిరిందిరా ఈ పాట మా పాట థాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ థాంక్స్ రా బిడ్డా కాలేజీ నుంచి డిపార్ట్ ఏం చేస్తాను టీసీ ఇప్పిన చేస్తాను హాస్టల్ నుంచి గణం చేస్తాను ఎవరికి ఉన్నావు సగ తిరిగితాలు ఎవరా నువ్వు మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బసిరెడ్డి ఇదేంటి ఆయన బాంబు లేకుండా బయటికి రారు తలకాయ కట్టేంటండి ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా మీరు ఎలా కనిపెట్టారు సార్ ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడ వదులుకుంటాడు సార్ రండి కూర్చుందాం ఎందుకులేండి నిలబడి మాట్లాడుకుంటాం కూర్చుందాం ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్న ట్యాక్ చేస్తున్నావు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ మా నాన్నగారు అదో టైపు ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు నేనేం తేడా మాట్లాడాను సార్ లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా ఎక్కడో చూసినట్టుందంటూ తేడా సార్ సార్ హలో చేశారా తప్పించుకున్నాడా వాడు మిస్ అవటానికి వీలేదురా అవసరమైతే 200 సుమోల్లో 100 మంది వెళ్ళండి పడేసేయండి అంతే 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్ అరే ఒక నిమిషం ఉండరా వీడికి ఏదో డౌట్ వస్తుంది నేనేం మాట్లాడాను సార్ లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలా నరికేస్తా హలో ఏంట్రా కత్తులు బాంబులు కట్టాలైనా సరే ఏసైండి అంతే ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదంతే ఇక్కడ తొక్కుతా తొక్కుతా ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదు నిన్ను కదరా నిన్ను కదరా తిట్టేది ఇక్కడ ఈ వాద్యను గడి ఆ వాద్యను గడి వేసేయండి ఆ వాద్యం ఎవరు సార్ నువ్వు ఉండరా వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు నరసరావుపేటలో నా మేనవాళ్ళు చదువుకుంటుంది అది సరిగ్గా చదవటం లేదని అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా చేయకూడదు సార్ వాడు నీలాగే గోలీకాయ తింటాడు వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి ఎందుకు చెప్పగలరా తప్పండి హలో వాడిని మాత్రం వేసేయండి వదిలిపెట్టకూడదు సార్ ఇప్పుడు చెప్పరా నన్ను ఎందుకు రమ్మన్నట్టు ఏం లేదు సార్ అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం యూనివర్సిటీ ఫస్ట్ వస్తే నన్ను పిలిచారు నేను అలాగన్నానా అయ్యో మీ చేతిలో బాంబు మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్ సరే సరైన ఒకటి ఏంటో చెప్పి మీ అబ్బాయి అండి మెస్ లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతాను అయినా నీకు ఇదే పోయే కలవరా నాలాగా మనుషుల్ని చెప్పి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా అది కాదురా నువ్వు కూడా ఇలాగే కుక్క బతికినట్టు బతుకుతావురా ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పరికరాన్ని ఎదవలా తయారవుతావురా ఆడ ఫేస్ చూడరా ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు ఇలా కుక్కలా బతకడం కంటే నాలుగు కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకుని వాడే కావడం బెటర్రా మళ్ళీ చెప్తున్నాను ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్ అబ్బాయి గారి మీద కాదు నీ మీద అరే ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు కొబ్బరికాయ అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టలేడనమాట మళ్ళీ ఏం శంకరన్న హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మన్నే వస్తాడు జాతి పెద్దలాగా మన హాస్టల్ పెద్ద అనమాట ఏం శంకరన్న చూస్తున్నావు ఆ ఇల్లు బాగుంది కదా బాగుందన్న అందుకే చూస్తున్నా ఆ శంకరన్న రేపు సండే ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఏట అవునా పద పద అంతే రండి ఇప్పటికే లేట్ అవుతుంది ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి నేను పైన పట్టుచీర సెక్షన్ లో ఉంటాను Thank you.
ఏం కావాలి సార్? టీ షర్ట్ సార్, ప్యాంట్ సార్, హలో జీన్స్ సార్. క్వాటా బియ్యం కావాలి, వెళ్ళి పని చూసుకోవాలి. ఇప్పుడు ఎలా చూస్తుంది? ఎలా చూస్తుందా? చూడతా చూస్తుందా? చూస్తుందా? చూడరా చూస్తుంది. ఇది తోటలో బట్టల మీద పడిపోయింది. చూస్తుందా? చూడతా చూస్తుంది. ఓ హాయ్, సర్ప్రైజ్! శృతి గారు, మీరండి ఇక్కడ? ఏ, రాకూడదా? రాకూడదని కాదు, మీరు అదేనండి, నా చెల్లెలు, నా సిస్టర్. దానికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దాం అని వచ్చాను. నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్, అందుకే షాపింగ్ వచ్చాను. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి. ఓన్లీ బట్టలు మాత్రం కదండి, ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను. యూనో, మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి. ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్. ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు, యూనో, అదంతా బర్త్ రావాలండి. సెలక్షనే కాదు, మీరు చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ బై బర్త్ రావాలంటారు, రైట్? ఏంటండి, వావ్! శృతి గారు, మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి. లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి? యాక్చువల్గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి. నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు, నేను షాపింగ్ చేసుకుని వస్తాను. బాయ్. కుమార్ హాయ్. నేను షాపింగ్ వచ్చాను, ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది. బ్లూ కలర్? నీకెలా తెలుసు? బ్లూ నీ ఫేవరెట్ కలర్ కదా. ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు, నీకు చెప్పాను కదా, తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్. వావ్, శృతికి నా టేస్ట్ నచ్చింది, అంటే నా లవ్ సక్సెస్. ఏంట్రా? వీనికి నీ భరాయించలేను, అర్జెంట్ రూమ్ చేంజ్ చెప్పి అన్నా. ఒరే, ఓర్రు ఉప్పు ఎక్కువైందని కూర బారేసుకుంటావా? కొంచెం పెనాయిలు కలిపి అదే పామాయిలు కలిపి మేనేజ్ చేసుకుంటావా లేదా? నేను మేనేజ్ చేస్తాను. అజయ్, అరే అజయ్, శంకరన్నా, ఎంత మంది వచ్చి? అవునులే, మ్యూజిక్ ఆఫీస్ నచ్చిన కుప్పి కంచేసేవాడికి నేను వచ్చిన సంగతి అడిగి తెలుసు. సారీ శంకరన్న, మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను. ఏం మూడ్ ఏంటో వాడిని చూడు ఒకసారి, బాండీ లేసిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు. అయినా మనం చదువుకోనికుండా ఈ తిరణాల డాన్స్ ఏంట్రా? శంకరన్న, రేపు కాలేజ్ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా, డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా, శృతిని ఫ్లాట్ చేస్తా. సారీ అన్న. ఇట్స్ ఆల్ రైట్, అయినా ఈ బుర్ర తొక్కులకి అమ్మాయిలు ఫ్లాట్ ఎవరు? మరి ఏం చేయాలి శంకరన్న? చెప్తారు కదా, నువ్వు చదువుకోరా, నువ్వు రా చెప్తాను పద. మరి హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుచర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో. ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ ని మనం చూడబోతున్నాం. ముందుగా డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్, మన కాలేజ్ లో బ్రిలియంట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం నీకు చెప్తాడు. సో హియర్ స్వామి. నమస్కారం. మనందరం 24 గంటలు బాగా చదువుకుని ఇంట్లో ఇంట్లో మంచి మాటలు మీరు ఎందుకుంటారు? విన్న కర్మ కర్మ. ఒక్క నిమిషం. నెక్స్ట్, మీ అందరినీ ఉర్రు తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్. గుడ్ ఈవినింగ్. తను చెప్పినట్టు నేను డాన్స్ చేయట్లేదు, పాట పాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన వారి కోసం.